మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీ ఫోన్ లాక్ లో ఉన్నా, సిగ్నల్ లేకపోయినా, చివరికి సిమ్ డెడ్ అయిపోయినా సరే కొన్ని నెంబర్స్ కి మాత్రం కాల్స్ వెళ్తాయని? వాటినే SOS ఎమర్జెన్సీ నెంబర్స్ అంటారు. అసలు ఈ SOS అంటే ఏంటి? ఇది ఎందుకు ఫోన్ లాక్ లో ఉన్నా సరే డైల్ అవుతుంది? దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? అసలు ఈ SOS ఎలా ప్రారంభించబడింది? దీని వెనుకున్న మెయిన్ ఎజెండా ఏంటి? ఇప్పుడు చూద్దాం. 1935లో ఇంగ్లాండ్ లోని వీపోల్ స్ట్రీట్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఆ ప్రమాదంలో 5 మహిళలు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ సిగ్నల్ బోర్డ్ కాలిపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక ఆ యాక్సిడెంట్ లో ఆ 5 మహిళలు చనిపోయారంట. ఆ టైంలో ఇది ఎంత పెద్ద న్యూస్ అయిందంటే యుఎన్ఓలో కూడా దీని గురించి డిస్కస్ చేశారు. అప్పుడే క్రైమ్, హెల్త్, ఫైర్ లాంటి ఎమర్జెన్సీ సమస్యలకి ఒక సొల్యూషన్ కావాలని నిర్ణయించుకుని 999 అనే ఎమర్జెన్సీ నెంబర్ ని ప్రవేశపెట్టి టెక్నాలజీ వాడి వైర్లెస్ చిప్ ని ఇన్స్టాల్ చేసి నెట్వర్క్ సిగ్నల్స్ లేకపోయినా ఎమర్జెన్సీ కాల్స్ వెళ్లేలా సెట్ చేశారు. ఆ తర్వాత యుఎస్ఏ 911 ని, ఏషియన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ అన్ని 112 ని ఎమర్జెన్సీ నెంబర్ గా అలాట్ చేసుకున్నాయి. ఇక మన ఇండియా విషయానికొస్తే అంబులెన్స్ కి 108, పోలీస్ కి 100, ఫైర్ అసిస్టెన్స్ కి 101, ఇలా డిఫరెంట్ ఎమర్జెన్సీ నెంబర్స్ వల్ల 112 విలువ చాలా మందికి తెలీదు. ఈ 112 ఎమర్జెన్సీ నెంబర్ ఇండియాలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇండియాలో ఈ ఎమర్జెన్సీ నెంబర్ ని ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ లో లాంచ్ చేశారు. తర్వాత కొన్ని మార్పులు చేసి ఈ ఫిబ్రవరి 19 16 రాష్ట్రాల్లో అఫీషియల్ గా గవర్నమెంట్ ఈ నెంబర్ ని లాంచ్ చేసింది. దీనివల్ల పోలీస్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్, ఫైర్ లాంటి ఎమర్జెన్సీ సేవలన్నీ 112 నెంబర్ కిందకే తీసుకుని వచ్చారు. అంతేకాకుండా 112 ఇండియా అనే ప్రత్యేక యాప్ ద్వారా అద్భుతమైన ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇండియాస్ న్యూ ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 లో పానిక్ కాల్ అనే ఆప్షన్ ఉంది. దీనికి స్మార్ట్ ఫోన్ యూజర్స్ అయితే పవర్ బటన్ బ్యాక్ టు బ్యాక్ 3 ప్రెస్ చేసినా, ఆర్ నార్మల్ ఫోన్ అయితే 5 లేదా 9 నెంబర్ ని లాంగ్ ప్రెస్ చేసినా పానిక్ కాల్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ గా 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కి డైల్ చేసి మీ లొకేషన్ ని రెస్క్యూ టీమ్ కి షేర్ చేస్తుంది. సో ఇమీడియట్ గా హెల్ప్ పొందొచ్చు. ఇప్పుడు 112 ఇండియా మొబైల్ యాప్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ చూద్దాం. ఈ 112 ఇండియా మొబైల్ యాప్ లో షౌట్ అనే ఫీచర్ ద్వారా ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్న రిజిస్టర్ వాలంటీర్ ని అలర్ట్ చేస్తుంది. అలానే సెక్షువల్ అఫెన్సెస్ కంప్లైంట్స్ విషయంలో కేసు రిజిస్టర్ అయిన తర్వాత కేసు ప్రాసెస్ ని మానిటర్ చేయడానికి, ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయడానికి ITSSO అనే ఆప్షన్ ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్. అంతేకాకుండా రేప్ కేసెస్ విషయంలో కంప్లైంట్ ఫైల్ అయిన 2 లోపే ఫైనల్ హియరింగ్ కి వచ్చేలా ర్యాపిడ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుందంట. ఇలానే ఈ 112 ఇండియా మొబైల్ యాప్ దేశ వ్యాప్తంగా క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్, నెట్వర్క్, సైబర్ ఇలా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ మీద ర్యాపిడ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కి 15,000 పోలీస్ స్టేషన్స్ కి ఈ యాప్ రెస్పాన్సిబిలిటీ అప్పగించారంట. ముఖ్యంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, లక్నో, కోల్కతా, ముంబై ఇంకా మన హైదరాబాద్ ని సేఫెస్ట్ సిటీస్ గా ఇంప్లిమెంట్ చేయడానికి నిర్భయ ఫండ్ స్కీమ్ కింద 2,919 కోట్లు కేటాయించారంట. సో ఇప్పుడు జస్ట్ 112 కి కాల్ చేస్తే చాలు, పోలీస్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్, ఫైర్ లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ దొరికినట్టే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎమర్జెన్సీలో కాకుండా జనరల్ గా ఆర్ కామెడీగా కాల్ చేస్తే క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. సో కేర్ఫుల్, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసి ఇమీడియట్ హెల్ప్ పొందొచ్చు.